మేడం ఇంకా నా రాలేదు. కైకిలోలు వస్తున్నారు, రాలేదు, రేపు వస్తాం అంటారు, పొలం వృత్తి నా ఏమైందని కైకిలోలకు మరి ఫోన్ చేయిపోయినా ఉన్నా మరి ఏమైంది చేస్తున్నా తమ్ముడు. పోయి మరి ఆరు మొదలుపోతున్నాయి. హలో, ఏమైందమ్మా? పొలం రొప్పమంటారు, పొలం రొప్పెట్టినాక కూడా రాకుంటే ఎట్లనమ్మా? మీరు నారు ముదిరిపోతుండే, మళ్ళా పొలం ఆరిపోతుండే, తొందర రారి వస్తుంటారు తమ్మి. ఏమైందన్నా, ఏం ఆలోచిస్తున్నావు? కైక్లోత్ వస్తున్నారు, పొలం నాటేసేది ఉండే రాలేదు, వాళ్ళ గురించి వెయిటింగ్, పొలం అంతా రొప్పి పెడితే అది రాదా, నారు ముదిరిపోతుంది. ఏం చేస్తావన్నా? నేను ఒక మాట అంటే ఏం అనుకోగానా చెప్తాము. వ్యవసాయం బదులైన పని చేసుకోవచ్చు కదన్నా తమ్ముడు. వ్యవసాయం అనేది ఒక ఉద్యోగం కాదు, మనకి అన్నం పెట్టే భూమిని భూమాతనే వదులుకోవద్దు. నేను కూడా వ్యవసాయం చేస్తానన్నా. వ్యవసాయం అనేది నీ వల్ల కాదు తమ్మి, చాలా కష్టం ఉంటుంది తమ్ముడు. అవునన్నా, మీరు అన్నారు కదా మనకు అన్నం పెట్టేది భూమాతనే అని, ఒకసారి వ్యవసాయం గురించి తెలుసుకుంటా వ్యవసాయం చేస్తా అన్నా. అంతే కానీ కైట్లో వస్తారు, నాటైపి మందు చల్లు, నేను మళ్ళీ ఇంటికి ఇంటికి వేస్తాం. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్ని రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఎందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో, ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసి మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే? సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే?
ఒలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంత విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే బలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా తమ్ముడు దూల తీరిందన్న అని మాత్రం వ్యవసాయం అంటే ఏమనుకున్నా కానీ తిరిగి షార్ట్ అయింది.